పంచాయతీ ఆధ్వర్యంలో అట్లనే ఎంపీడీఓ గారి సారథ్యంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికీ 35 మందికి వేయడం జరిగింది. ఈ సెకండ్ డోస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా కానీ 35 రోజులు దాటిన తర్వాత వచ్చినట్లయితే అందరికీ సెకండ్ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేశాం కాబట్టి మీరు వచ్చి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకొని అట్లా వ్యాక్సినేషన్ తీసుకోవాలని అజాగ్రత్తలు శానిటైజ్ చేసుకోవడం, చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లో వెళ్ళకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో కూడా మాస్కులు ధరించి వెళ్ళినట్లయితే కరోనా బారి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం కాబట్టి మన చేపల మండల ప్రజలందరూ కూడా చేపురాల గ్రామం. నా పేరు తిరువీగల నరసింహారావు. నేను వ్యాపారస్తుడిని. ఇక్కడ ఏర్పాట్లన్నీ పంచాయతీ వారి తరఫున బాగా చేశారు. అన్నీ బాగా సౌకర్యంగా ఉన్నాయి. అందరూ బాగా సహకరిస్తున్నారు. ఇక్కడ ఏం ఇబ్బందులు లేవు. వ్యాక్సిన్ వేయటం కానీ వాళ్ళు మా దగ్గర తీసుకోవటం కానీ అదే అడ్రస్లో అన్నీ తీసుకోవటం కానీ మంచిగా తీసుకుంటున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. వ్యాక్సిన్ వల్ల ఇబ్బంది ఏం లేదు. మా అందరూ మంచిగానే ఉండి మా షాప్ ఎదురు కానీ రోడ్డు మీద కానీ శానిటైజేషన్ కానీ సున్నాలు బ్లీచింగ్ కొడతాం కానీ ఊరు మొత్తం బాగా చేస్తున్నారు. బాగుంది, ఏర్పాట్లు బాగున్నాయి. ఈ డస్ట్ అది కూడా బయట పోయినీయకుండా చక్కగా నీట్గా ఉంచుతున్నారు. ఈవో శ్రీనివాసరావు మంచి ఈయన వచ్చిన ఎన్గారు వచ్చిన తర్వాత మంచిగా ఉంది, బాగా జరుగుతుంది. కష్టపడ్డారు, మాకు సంతోషాన్ని ఇచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. వ్యాక్సిన్ వల్ల ఇబ్బంది ఏం లేదు. మా అందరూ మంచిగానే ఉంది.